తీసుకున్నాం. AS 19, ఏం AS 19, దేని గురించి? అకౌంటింగ్ ఫర్ లీజెస్. గ్రూప్ టూలో ఉందా? హైర్ పర్చేస్ అయిపోయింది కదా, అయిపోయిందా లేదా? హైర్ పర్చేస్ అయిపోయింది. రెంట్ కి అకౌంటింగ్ ట్రీట్మెంట్ తెలుసా? రెంట్మా, రియల్ అకౌంటా, పర్సనల్ అకౌంటా, నామినల్ అకౌంటా? ఏం చేస్తారు రెంట్ని? నేను ఇన్కమ్ ఎక్స్పెండిచర్ చెప్పలేదే, ఇన్కమ్ అయితే ఏం చేస్తారు? క్రెడిట్ చేసుకొని క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేసుకుంటారు. ఎక్స్పెండిచర్ అయితే పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ చేయరు, ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ చేసుకొని అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం ఇయర్ ఎండింగ్ లో పిఎన్ఎల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతేనా? సో రెంట్ కి అకౌంటింగ్ ట్రీట్మెంట్ తెలుసు, అంతేనా? అంతేనా కదా, ఈ రెండు కలుపుకున్నారంటే AS 19 కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ అయిపోయినట్లే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అర్థమైందా? అక్కడ రెంట్ అన్నారు, ఇక్కడ లీజ్ అన్నారు. లీజ్ అయినా కూడా లీజ్ ఇచ్చిన వాడికి లేదా లీజ్ తీసుకున్నాడు రెంటే కట్టారు. అర్థమైందమ్మా? సో సబ్స్టెన్స్ మ్యాటర్ ఇక్కడ ఏమి? రెంటల్స్ ఏదర్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇన్కమ్. అర్థమవుతుందా? ఇప్పుడు హైర్ పర్చేజ్ లో ఏమున్నాము? హైయర్ ఛార్జెస్ అన్నాం. ఎందుకన్నారు? కాంట్రాక్చువల్ గా అసెట్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కాకూడదు కాబట్టి ఏం చేస్తున్నారు అక్కడ? మీరు హైర్ పర్చేస్ చేసిందే కదా, అవునా కదా? ఇన్స్టాల్మెంట్ లో ఈఎంఐ లో బండి అమ్ముతాము అని చెప్పినారు. అది ఈఎంఐ అని చెప్పినా కూడా సబ్స్టెన్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ ఏం? అక్కడ రెంట్ మాత్రం తీసుకుంటాము అని చెప్తారు, హైయర్ పర్చేజ్ అంటారు, అవునా కదా? హైయర్ పర్చేజ్ మీ పేరు ఎందుకు పెట్టినారు? హైయర్ పర్చేజ్ అని పేరు ఎందుకు? ఒకవేళ మాడు మధ్యలో కానీ కట్టకుండా ఎత్తేసినాడు అంటే అంతవరకు ఇచ్చిందని రెంట్ కింద పెట్టుకుంటాను, బ్యాలెన్స్ మొత్తము బండి నాదే అని చెప్పి కాంట్రాక్చువల్ గా చెప్పుకోవడానికి, ఫర్ ది పర్పస్ ఆఫ్ దేనికోసం? నాట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అకౌంటింగ్ బట్ ఫర్ పర్పస్ ఆఫ్ లీగాలిటీ ఏం చేస్తారు దాన్ని? అంటిల్ ది లాస్ట్ ఇన్స్టాల్మెంట్ దాన్ని హైయర్ కింద పెట్టుకున్నారు, అవునా కదా? బట్ యాక్చువల్ ఇన్ సబ్స్టెన్స్ ట్రాన్సాక్షన్ ఏమది? అసెట్ సేలా, లేకపోతే ఫర్నిచర్ సేలా, లేకపోతే ఏమది? ఏమా ప్రోడక్ట్ సేలా, అంతేనా కదా? ప్రోడక్ట్ సేల్ చేసినారు, సేల్ చేసి వచ్చిన డబ్బులు ఏం చేసినారు? ఏం చేసినారమ్మా? వచ్చిన డబ్బుల్ని రెంట్ అని చెప్పి అబద్ధం చెప్పినారు, హైయర్ ఛార్జెస్ అని చెప్పి అబద్ధం చెప్పినారు, అవునా కదా? అంతేనా చేస్తాను? ఇది 10,000 రూపీస్ అసెట్ ని సేల్ చేయాలి అంటే దానికి 12,000 హైయర్ పర్చేస్ ప్రైస్ అన్నారు. ఇదైనా ఎగ్జాంపుల్ తీసుకుంది మనము, ఈ 2,000 రూపీస్ ఏమవ్వాలి అన్నాము? ఇంట్రెస్ట్ అవ్వాలి అన్నాం. ఈఎంఐ షెడ్యూల్ లాగా క్యాలిక్యులేట్ చేసుకున్నాము, ఇంట్రెస్ట్ ని పిఎన్ఎల్ అకౌంట్ చేసుకుంటే వస్తాము, బ్యాలెన్స్ మొత్తము సేల్ ప్రైస్ అది అసెట్ అన్నాం. ఎంట్రీ ఏం రాసినారు అప్పుడు? ఎక్స్ అనేవాడికి సేల్ చేస్తే 10,000 రూపీస్ క్యాష్ ప్రైస్ ఉండే అసెట్ ని సేల్ చేసినారంటే మీరు అకౌంటింగ్ ఎంట్రీస్ క్యాష్ ప్రైస్ రాస్తున్నారా, హైర్ పర్చేస్ ప్రైస్ రాస్తున్నారా? క్యాష్ ప్రైస్ కి రాస్తా వస్తున్నారు. గుర్తుందా? హైర్ పర్చేస్ మర్చిపోయినారా? మర్చిపోయినారా? అంతర్థం వెళ్ళిపోయింది. క్లాసులు చెప్పినప్పుడు ఏం చేస్తున్నారు? ఏ రోజు ఆ రోజు రివైజ్ చేసుకోలేదా? ఏనాయన అర్థం కాల, రివైజ్ చేసుకుంటున్నారా లేదా? చేస్తున్నారా? చేయకుండా ఉన్నారంటే కరెక్ట్ కరెక్ట్ డైరెక్షన్ తూర్పు తిరిగి ఉండరు, దండం పెట్టుకోవడమే. మళ్ళీ మే తర్వాత నవంబర్ 2, 2 పిలుస్తుంది, తిరిగి తిరిగి రాసుకుంటా ఉండొచ్చు. రైట్, హైర్ పర్చేస్ లో ఇప్పుడు 10,000 కి ఎంట్రీ రాస్తారా? ఏమని రాస్తారు? ఎక్స్ కి సేల్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అకౌంట్ ఎటార్ టు సేల్స్ అకౌంట్ అని రాస్తున్నారు, అంతేనా కదా చేసింది? ఇది ఎవరు? ఇది సెల్లర్ బుక్స్ లో లేదా హైర్ వెండర్ బుక్స్ లో? హైర్ పర్చేసర్ బుక్స్ లో అసెట్ కొనుక్కుంటున్నాడు, సో ఎంట్రీ ఏం రాస్తున్నారు? అసెట్ అకౌంట్ ఎటార్ టు హైర్ వెండర్, అంతేనా?
ఎవ్రీ ఇయర్ ఎండింగ్ లో ఇంట్రెస్ట్ కి ఎంట్రీ పోస్ట్ చేస్తా వస్తున్నారు. అవునా? ఇంట్రెస్ట్ ఎంట్రీ ఏమవుతుంది? ఇక్కడ రిసీవబుల్ పేయబుల్? రిసీవబుల్ ఎక్స్ అకౌంట్ కి డెబిట్ అవ్వాలా? ఎక్స్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ అని రాస్తున్నారు, అంతేనా? సో ఇప్పుడు అయితే ఫర్ ఎగ్జాంపుల్ 10% అనుకుంటే 1000 అవుతుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచరా? ఇంట్రెస్ట్ అకౌంట్ డెటార్ టు వెండర్ అకౌంట్ అని రాస్తున్నారు. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నారు, పే చేసినప్పుడు ఈ అకౌంట్ లో తగ్గుతుంది. అంటిల్ ది ఎండ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ పీరియడ్ ఇదే జరుగుతూ ఉంటుంది. ఇదేనా హైర్ పర్చేస్ లో చేసింది మీరు? అర్థమవుతుందా? ఇక్కడ రెగ్యులర్ ఐటమ్ సేల్ చేసినారు అంటే యూ ట్రీట్ ఇట్ యాస్ హైర్ పర్చేస్ ఆర్ హైర్ సేల్. అర్థమవుతుందమ్మా? అంటే మీరు ట్రేడింగ్ ఐటమ్స్ చేస్తా ఉన్నారు అంటే ఇది అవుతుంది. ట్రేడింగ్ ఐటమ్స్ కాకుండా అసెట్ మీద ఈ పని చేస్తా ఉన్నారు అంటే ఇట్ బికమ్స్ అకౌంటింగ్ ఫర్ లీజెస్. అంతే తేడా. అర్థమైందా? అర్థమైందమ్మా? రెగ్యులర్ గా మీరు మ్యానుఫ్యాక్చర్ చేసింది, లేకపోతే మీరు ప్రొడ్యూస్ చేసిన దాన్ని, లేదా మీరు ట్రేడ్ చేస్తుండే ఐటమ్స్ ని. అర్థమవుతుందా? ఇప్పుడు హోండా షోరూమ్ కింద ఉంది, హుండా షోరూమ్ ఉంది, వాడు కార్లు ఇట్లా అమ్ముతున్నాడు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాడు? దాన్ని హైయర్ సేల్ కింద చూస్తాడు, హైయర్ పర్చేస్ కింద చూస్తాడు. అట్లా కాకుండా ఒక బిల్డింగ్ ని లీజ్కి ఇచ్చేస్తే. అర్థమైందా? క్లియర్ అమ్మా? అప్పుడు AS-19 అకౌంటింగ్ ట్రీట్మెంట్ పిక్చర్ లోకి వస్తుంది. అకౌంటింగ్ ట్రీట్మెంట్ రెండు ఒకటే, డిఫరెన్స్ ఏం లేదు. ఒక మెషినరీని మీరు లీజ్కి ఇచ్చా, మీకు పవర్ షార్టేజ్ ఉంది, లేబర్ షార్టేజ్ ఉంది, మెషినరీ ఏం చేసుకోవాలి తెలియడం లేదు, వేరే ఎవరికైనా మ్యానుఫ్యాక్చర్ చేసుకోమని మీరు లీజ్కి ఇచ్చేసి ఇచ్చు. అర్థమవుతుందా? క్లియర్ అమ్మా? లేదా ఒక ల్యాండ్ కొని పెట్టుకున్నారు, ఏం చేసుకోవాలి తెలియదు, ఖాళీకి పెట్టుకోకుండా ఎవరికైనా లీజ్కి ఇవ్వచ్చు. ఎక్విప్మెంట్ అమ్మితే సేల్ అన్నాం. అర్థమవుతుందా? ఇక్కడ మ్యాటర్ ఏమి? ఇక్కడ సంథింగ్ ఈస్ డిస్గైజ్డ్ యాస్ సేల్ ఈస్ డిస్గైజ్డ్ యాస్ రెంట్, హైయర్ రెంట్ అని చెప్పేసి సేల్ ని డిస్గైజ్ చేసి పెట్టన్నారు. ఎక్కడ? ఇన్ కేస్ ఆఫ్ హైయర్ పర్చేస్ లో మీరు యాక్చువల్ గూడ్స్ ని సేల్ చేస్తున్నారు, అప్పుకు అమ్ముతున్నారు, అమ్మిన అప్పుకి వడ్డీ తీసుకుంటున్నారు, కానీ ఏమని చెప్తున్నారు దాన్ని కాంట్రాక్చువల్ గా? హైయర్ అని చెప్తున్నారు. ఈవెన్ దో యూ కాల్ ఇట్ హైయర్, ఇన్ ది మ్యాటర్ ఆఫ్ సబ్స్టెన్స్ ఏమన్నాము అది? ఇట్ ఈస్ సేల్ అన్నాం. కాబట్టి సేల్ కిందనే బుక్ చేసే స్టార్టింగ్ లోనే అన్నాం. కోర్టులో పోయేసి నేను రెంట్కి ఇచ్చినాను, రెంట్కి ఇవ్వలేదు, నేను మాట్లాడుకో, అకౌంటింగ్ లో మాత్రము నువ్వు అమ్మినావు కాబట్టి క్రెడిట్ సేల్ కింద రాయి అన్నాం. క్రెడిట్ సేల్ కింద రాయి అని చెప్పినాం కాబట్టి ఎంట్రీ ఏం రాస్తున్నారు? టు సేల్ బయర్ అకౌంట్ డేటార్, బయర్ ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ అకౌంట్ డేటార్ హైయర్ పర్చేసర్ అకౌంట్ ని డెబిట్ చేసుకుని డేటార్ అకౌంట్ డేటార్ టు సేల్, ఇంతేనా? అవునా కదా? బ్యాలెన్స్ షీట్ వేసినప్పుడు ఎక్స్ అకౌంట్ విల్ గో ఆన్ స్టాండ్ ఇన్ ది సండ్రీ డేటార్స్ లిస్ట్. అర్థమవుతుందమ్మా? సో నెట్ గా మీరు రాసిన ఎంట్రీ ఏమి? డేటార్స్ అకౌంట్ డేటార్ టు సేల్ అకౌంట్ అని రాస్తున్నారు. అర్థమవుతుందమ్మా? సో కాంట్రాక్చువల్ గా మీరు దానికి ఏం పేరు పెట్టుకున్నా, అసెట్ ఓనర్షిప్ మీరు ట్రాన్స్ఫర్ చేయకుండా మీ దగ్గర పెట్టుకుంటే కూడా యూజ్ చేస్తాను ఎవరు బండిని, బయ్యారే వాడుకుంటున్నాడు, వాని బండి, ఇన్స్టాల్మెంట్స్ అన్ని కట్టేస్తారని తెలుసు కదా, కట్టాలని నమ్మకం ఉంటే ఇస్తాను, ఇదేనా కదా? సో కాబట్టి దీన్ని ఏం చేయమన్నాము? సేల్ కిందనే ట్రీట్ చేసేసి సేల్ కి ఎంట్రీస్ రాసేసి అని చేసుకున్నాం. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇఫ్ యూ డూ ద సేమ్ థింగ్ ఫర్ ఒక అసెట్ చేస్తే. అర్థమైందమ్మా? అసెట్ మేబీ మెషినరీ, లేకపోతే ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే ప్లాంట్ అండ్ మెషినరీ అవ్వచ్చు, లేదా మీకున్న ఫర్నిచర్ అవ్వచ్చు. క్లియర్ అమ్మా? లేదా మీ ఫ్యాక్టరీ మొత్తమే టోటల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ రెంట్కి ఇచ్చేసేయచ్చు. అర్థమవుతుందమ్మా? అర్థమైందా? ఇక్కడ కూడా ఇదే విధంగా మోసం చేసే అవకాశం ఉందా లేదా? ఏ విధంగా? టూ వీలర్ అమ్ముకున్నట్లు, లేకపోతే కార్ అమ్ముకున్నట్లు, హైర్ పర్చేస్ చేసినట్టు యాక్చువల్గా ఏమో సేల్ చేసేసి, సేల్ చేసిన అమౌంట్ని ఇన్స్టాల్మెంట్లో వసూలు చేసుకుంటా ఉండి దాన్ని నేను రెంట్కి ఇచ్చినాను అని చెప్పచ్చా? చెప్తా చెప్పకూడదా? ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. యూ హావ్ పర్చేస్డ్ మెషినరీ ఫర్ 1 lakh. అర్థమైందమ్మా? క్లియరా? దాన్ని ఒక 1 ఇయర్ వాడినారు, 10,000 డిప్రిసియేషన్ పోయింది. ఇప్పుడు బుక్ వాల్యూ ఎంత?
90,000. బుక్ వాల్యూ మార్కెట్ వాల్యూ రెండు ఈక్వల్ గా ఉండాలా? బుక్ వాల్యూ మార్కెట్ వాల్యూ రెండు ఈక్వల్ గా ఉంటాయని గ్యారెంటీ లేదు, అవునా కదా? మార్కెట్ వాల్యూ మేబీ 80,000 లేకపోతే 8 లాక్స్ కూడా అయి ఉండొచ్చు. మీరు ల్యాండ్ కొనుంటే 8 లాక్స్ కూడా అయిపోయిండొచ్చు, చెప్పలేదు. అర్థమవుతుందా? దీనికి యూస్ఫుల్ లైఫ్ ఒకటి ఉంటుందా? మెషినరీకి యూస్ఫుల్ లైఫ్, అవునా కదా? మెషినరీకి యూస్ఫుల్ లైఫ్ 10,000 అయింటే ఎన్ని సంవత్సరాల వల్ల ఆటోమేటిక్గా 10 ఇయర్స్ యూస్ఫుల్ లైఫ్ అయి ఉండాలి. అర్థమైందా? ఆ 10 ఇయర్స్లో 1 ఇయర్ మీరు ఆడేసినారు, ఇంకెంత టైం ఉంది? 9 ఇయర్స్. 9 ఇయర్స్ని మీరు ఒక లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నారు అనుకుందాం, రైట్సా? తను 9 ఇయర్స్కి లీజ్కి ఇస్తే ఎవరన్నా కొడతారా? కొట్టరు. అర్థమవుతుందమ్మా? 9 ఇయర్స్కి లీజ్ అగ్రిమెంట్ రాయాల్సిన ఉంటుంది, దాని అర్థం ఏమి? దాని మీనింగ్ ఏమ్మా? ఇంకా నువ్వు ఈ జీవితంలో ఎసెట్ వాడుకోలేవు, మొత్తం లీజ్ తీసుకున్నాడు వాడుకుంటాడు, అవునా కదా? ఇప్పుడు ఎట్లా ఇస్తావు లీజ్కి నువ్వైతే? 90,000 రికవర్ అయ్యేలాగా ఇస్తావా? ఆ నెలకు 100 రూపాయలు చాలే రెంట్ అని చెప్తావు చెప్తావా? మీరు మీరు కొనుక్కున్న పర్చేస్ కాస్ట్ మొత్తం రికవర్ అవ్వాలా, కుదిరితే ప్రాఫిట్ కూడా రావాలని ట్రై చేస్తారు, అవునా కదా? అర్థమైందమ్మా? సో ఇప్పుడు ఇది సేల్ ఆఫ్ అసెట్టా లేకపోతే లీజింగా? 9 ఇయర్స్ లీజ్ ఇచ్చినారు, అర్థమవుతుందమ్మా? ఎవ్రీ ఇయర్ లీజ్ రెంట్ అట్ ద రేట్ ఆఫ్ 15,000 పర్ యానం అనుకుందాం. 9 ఇయర్స్కి 15,000 పర్ యానం 9 ఇయర్స్కి లీజ్ ఇచ్చేసినారు అంటే ఇప్పుడు మీరు ఏం చేసినట్టు? ఏమ్మా? అసెట్ని లీజ్కి ఇస్తున్నారా, సేల్ చేస్తున్నారా? ఏమ్మా? సేల్ చేస్తున్నారు. అర్థమవుతుందమ్మా? ఎందుకంటే ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది అసెట్ ఎంత? 9 ఇయర్స్. రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ మొత్తం మనకి ఇచ్చేసి నువ్వు కూర్చొని బదన చేసేందుకు నీకు ఏమైనా పెంచునా? కాదు కదా? అర్థమైందమ్మా? క్లియరా? అట్లా కాకుండా ఇప్పుడే మీరు అమ్మేద్దాం అనుకుందాం, ఇప్పుడే అమ్మేసింటే మొత్తం ఎంత కమ్ ఉండాలి? బ్యాచులర్ మీరు ఎంత కమ్మినట్టు? 15,000 × 9 ఎంత? 1,35,000. మీ బుక్ వాల్యూ ఎంత? 90,000 పోతే ప్రాఫిట్ ఎంత రావాలా? 45,000కి మీరు అసెట్ అమ్మినారా? 45,000 మీరు అసెట్ అమ్మలా. ఒకవేళ ఈ రోజుకి అమ్మేసి ఉంటే 45,000 ప్రాఫిట్ వచ్చి ఉండాలి. సబ్స్టెన్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అర్థమవుతుందా? ఏమవుతుంది సబ్స్టెన్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్? అక్కడ యు ఆర్ సెల్లింగ్ అన్ అసెట్, అంతేనా? దాన్ని ఒకే సంవత్సరం 45,000 ప్రాఫిట్ చూపించుకుంటా, మీరు ఏమంటారు? ఏమ్మా? ఎవ్రీ ఇయర్ 15,000 నాకు రెంట్ వస్తుంది అని చెప్తున్నారు. అర్థమైందమ్మా? 45,000 యాక్చువల్గా ఇయర్ కమ్ముంటే P&L అకౌంట్కి పోయిండాల, ఇగ్నోరింగ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఆగ్నేలు ఉంది దీంట్లో, మళ్ళీ ఇంట్రెస్ట్ మళ్ళీ చూద్దాం. అర్థమైందమ్మా? క్లియర్ అనేనా? సో ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడే సేల్ చేస్తుంటే, సేల్ అంది కరెంట్ డే, ఈరోజు సేల్ చేస్తుంటే ఎంట్రీ ఏం రాసి ఉండాలి? క్యాష్ అకౌంట్ డెటార్ ఎంత వస్తుంది? 1,35,000 టు అసెట్ అకౌంట్ ఎంత పోతుంది? 90,000 టు P&L అకౌంట్ ఎంత రావాలా? ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ కింద 45,000. సో మీరు ఈ రోజే దీన్ని అమ్మేస్తే మీకు భయం వచ్చేసింది, ఇది 45,000 అవ్వచ్చు, 45 crores అవ్వచ్చు. మీ భయం ఏమి? ఒకేసారి అసెట్స్ అన్ని అమ్మేస్తున్నాను అని చెప్పేసి మీ షేర్ హోల్డర్స్కి తెలిసిపోయింది అంటే, వీడు అసెట్లు అన్ని అమ్మేస్తాడు, బిజినెస్ మూసుకొని వెళ్ళిపోతాడని చెప్పేసి అందరూ మీ షేర్లు అమ్మేస్తారు, మీ షేర్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. సో అసెట్లు అమ్మినట్టు నేను B&L అకౌంట్లో చూపించకూడదు అనుకుంటే నెక్స్ట్ ఇయర్ మీరు ఏం చేస్తారు? నౌ యూ స్టార్ట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ సేల్. అర్థమైందమ్మా? యూ స్టేట్ దట్ దిస్ ఇస్ ఎ లీజ్కి ఇస్తాను నేను, నేను 1 ఇయర్ తీసుకోవడం లేదు. అర్థమవుతుందమ్మా? సో అప్పుడు ఏం చెప్తారు? ఎవ్రీ ఇయర్ 2 ఎంట్రీలు రాసుకుంటూ వస్తారు. అర్థమవుతుందా? ఈ 45,000 కంటిన్యూ అవుతుందా బుక్స్లో మీకు? WDV ఎంత ఉంది? 90,000 ఉందా? దిస్ 90,000 ఈస్ గోయింగ్ టు కంటిన్యూ, అంతేనా? అంతేనా? సో 90,000 మీద ఎవ్రీ డిప్రిసియేషన్ వేస్తారా? అంతేనా కదా? అవునా కదమ్మా? సో అప్పుడు ఎంట్రీస్ ఏం పడతాయి? డిప్రిసియేషన్ అకౌంట్ డేటర్ టు అసెట్ అకౌంట్ 10,000 పడుతుంది, అవునా కదా? సో 10,000 రాస్తాను ఇక్కడ.
లేరమ్మా ఇంకేం రాస్తారు ఎంట్రీస్? రెంట్ వస్తుందా? నేను రెంట్కి ఇస్తాను. ఇది సినారియో వన్, ఇది సినారియో నంబర్ టూ. అర్థమవుతుందా? ఈ పక్క వైట్ లో ఉండేది సినారియో వన్, ఎల్లోలో సినారియో టూ అనుకుందాం. ఇట్లా బుక్ చేస్తే మీ షేర్ హోల్డర్స్ అందరికీ తెలిసిపోతుంది మీ షేర్లు అన్ని ఎవరు కొనరు అని చెప్పేసి. మీరు ఏం చేస్తుంటారు? భయపడి ఇట్లా రాస్తున్నారు. అప్పుడు ఎంట్రీ, ఇన్కమ్ ఎంట్రీ ఏమవుతుంది? ఏమా బ్యాంక్ అకౌంట్ డెటర్ టు రెంట్ అని రాయాల, అంతేనా? రెంట్ ఎంత వస్తుంది? 15,000 వస్తుంది. అర్థమైందమ్మా? క్లియరా? ఇప్పుడు ఆటోమేటిక్గా డిప్రిసియేషన్ ఎడబోతుంది. పిఎన్ఎల్ అకౌంట్ డెటర్ టు డిప్రిసియేషన్ అకౌంట్, ఇక్కడ రెంట్ అకౌంట్ డెటర్ టు పిఎన్ఎల్ అకౌంట్. సో పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ 10,000 అయింది, పిఎన్ఎల్ అకౌంట్ క్రెడిట్ 15,000 అయింది. పిఎన్ఎల్ అకౌంట్ నెట్ గా క్రెడిట్ అయింది ఎంత? ఈజ్ ఓన్లీ 5,000. దిస్ విల్ కంటిన్యూ ఫర్ 9 ఇయర్స్. 9 ఇయర్స్ క్రెడిట్ ఇచ్చినారు కదా, అవునా కదా? అర్థమైందమ్మా? సో ఇప్పుడు పిఎన్ఎల్ అకౌంట్ నెట్ క్రెడిట్ ఎంత? 5,000 ఇంటూ 9 ఇయర్స్ ఎంత అవుతుంది? 45,000. సో ఇప్పుడు మీరు తప్పు చేసినారా? తప్పు చేసినారా చేయలేదా? చేయలే. ఇక్కడ పిఎన్ఎల్ అకౌంట్ క్రెడిట్ ఎంత? 45,000. 9 ఇయర్స్ కలిపి పిఎన్ఎల్ అకౌంట్ క్రెడిట్ ఎంత? 45,000. కాబట్టి మీరు తప్పేం చేయలేదు, అవునా? అవునా? తప్పేం చేయలేదా? ఏం తప్పు చేసినారు? ఏమ్మా మనీ వాల్యూ ఎక్కడ మారుతుంది? ఇగ్నోర్ టైం వాల్యూ ఆఫ్ మనీ, ఇంట్రెస్ట్ అనే యాంగిల్ ఒక ఉద్యోగం మర్చిపోదాం. ఇప్పుడు మీరు చేసింది కరెక్టా తప్ప? టైం వాల్యూ ఆఫ్ మనీ పక్కన పెట్టేస్తే మీరు చేసింది ఈ పని కరెక్టా తప్ప? ఇట్లా చేస్తే చేతితో పట్టరు. ఈ కాన్సెప్ట్ ఎవరికి ఇచ్చేసినారు? ఏమ్మా మెటీరియాలిటీ కాన్సెప్ట్ చేతితో కొట్టదు, వేరే ఏదైనా ఎత్తుక్కొని వచ్చి దాంతో కొడుతుంది. కుదిరితే దేంతోనైనా అద్దె కొడుతుంది. అర్థమవుతుందా? సబ్స్టెన్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్, నువ్వు సేల్ ఆఫ్ అసెట్టా లీజ్ ఆఫ్ అసెట్టా? లీజ్ ఆఫ్ అసెట్టా. యాక్చువల్గా మీరు చేసింది ఏమి? సేల్ చేసినారా లీజ్కి ఇచ్చినారా? సేల్ చేసినారు. సేల్ని సేల్ నాకు చూపించుకుంటే లీజ్ చూపిస్తున్నారంటే మిస్లీడ్ చేసినట్ట కాదా? మెటీరియల్ ట్రాన్సాక్షన్ని మిస్రెప్రజెంటేషన్ చేసినారా లేదా? చేస్తున్నారు. అర్థమవుతుందమ్మా? సో కాబట్టి AS 99 స్టాండర్డ్ రాస్తున్నారు, వెన్ ఎవర్ యు ఆర్ సెల్లింగ్ అన్ అసెట్, సేల్ ఆఫ్ అన్ అసెట్ ఇస్ అ మెటీరియల్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు కానీ. అర్థమైందమ్మా? క్లియరా? అప్పుడు తీసుకొచ్చి హైయర్ పర్చేస్ లో ఏమైతే కోతి పని చేస్తున్నారో అదే పని ఇక్కడ చేయని చెప్తాను. హైయర్ పర్చేస్ లో వెన్ యూ సోల్డ్ అండ్ సోల్డ్ యువర్ ట్రేడెడ్ ఐటమ్ అంటాం. అర్థమవుతుందమ్మా? అసెట్ కాదు, మీరు ట్రేడ్ చేసే ఐటమ్ ఏదైనా సేల్ చేసి ఫర్ ది పర్పస్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లో యూ డిస్గైజ్ అసెట్ హైర్ అయితే కూడా యూ ట్రీట్ ఇట్ అస్ సేల్ అండ్ డెబిట్ ది డెటర్ అన్నా. అర్థమవుతుందా? ఇక్కడ కూడా అసెట్ ఏమైనా నువ్వు లీజ్ పేరు చెప్పి దాచిపెట్టి అమ్మేస్తే, అర్థమైందమ్మా, నీకు ఇట్లా చూపించుకోకూడదు అని ఉంటే కూడా ఏం చేయాలి నువ్వు? యూ షుడ్ ట్రీట్ ఇట్ యాజ్ సేల్ ఆఫ్ అసెట్. అర్థమైందా? అర్థమైందమ్మా? సేల్ ఆఫ్ అసెట్ కింద ట్రీట్ చేసి సేల్ ఆఫ్ అసెట్ లాగే చూపించు అన్నారు. క్లియరా? దీన్నే ఫైనాన్స్ లీజ్ అని పిలిచినాం. ఏమంటారు? ఫైనాన్స్ లీజ్. మామూలుగా లీజ్కి ఇచ్చినాం, యూ కాల్ ఇట్ ఆపరేటింగ్ లీజ్. అర్థమైందమ్మా? సో ఇప్పుడు లీజులు రెండు రకాలు అవుతాయి. ఏమేమి? వన్ ఈస్ ఆపరేటింగ్ లీజ్. అర్థమవుతుందమ్మా? సెకండ్ వన్ ఈస్ ఫైనాన్స్ లీజ్. అర్థమవుతుందా? ఆపరేటింగ్ లీజ్ అయితే ఇది ఈజ్ నార్మల్ రెంటల్ ట్రాన్సాక్షన్. అర్థమైందమ్మా? 1% గివ్స్ రెంట్, 100% టేక్స్ రెంట్. ఇచ్చేవాడికి ఎక్స్పెండిచర్ అవుతుంది, తీసుకునేవాడికి ఇన్కమ్ అవుతుంది. దెర్ ఈస్ నో మోర్ అకౌంటింగ్ టు ఇట్. అంతే. ఫైనాన్స్ లీజ్ అయితే ఏమవుతుంది? దెర్ ఈస్ సేల్ ఆఫ్ అసెట్. అర్థమైందమ్మా? అసెట్ని మీరు అమ్ముతున్నారు, అసెట్ నమ్మినప్పుడు ఏమేమి జరుగుతాయి? అన్నీ జరుగుతాయి. అసెట్ నమ్మినప్పుడు ప్రాఫిట్ అమ్ముతారా లాస్ అమ్ముతారా? ఇట్ కెన్ ఐదర్ బీ ఫర్ ప్రాఫిట్ ఆర్ ఫర్ లాస్. ప్రాఫిట్ కైనా అమ్ముండొచ్చు,
లాస్ట్ అయినా ఉండొచ్చు. అర్థమైందమ్మా? క్లియరా? సేల్ ఆఫ్ అసెట్ ఫర్ క్రెడిట్, ఊరికే అమ్మడంలా మొత్తం డబ్బులు ఇప్పుడే వస్తున్నాయా? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 9 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ 15,000 వస్తుంది, అవునా కదా? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అమ్ముతున్నారంటే ఈజ్ ఇట్ ఫర్ క్రెడిట్ ఆర్ ఈజ్ ఇట్ ఫర్ ఇమీడియట్ సేల్? క్రెడిట్ కమ్ముతున్నారు. క్రెడిట్ కమ్మినప్పుడు వచ్చే డబ్బులు మొత్తం మీకు సేల్ ప్రాసెస్ ఏనా? ఏమ్మా వచ్చే డబ్బులు మొత్తం సేల్ ప్రాసెస్ కాదు, క్రెడిట్ సేల్ అన్నప్పుడు యూఆర్ ఎంటైటిల్డ్ చార్జ్ ఇంట్రెస్ట్. అర్థమవుతుందమ్మా? సో ఇప్పుడు మీకు వచ్చే మనీ రెండు రకాలుగా డివైడ్ చేసుకోవాలి. దేని దేనికి అది? వచ్చే మనీ కానీ కట్టే మనీ కానీ. డబ్బులు మీరు కట్టచ్చు లేకపోతే రిసీవ్ చేసుకుంటారు, అవునా కదా? అర్థమైందమ్మా? మీరు కట్టినా రిసీవ్ చేసుకున్నా ఏమవుతుంది? అమౌంట్ ఇన్వాల్వ్ మొత్తం రెండు ఏడు కొట్టుకోవాల్సిందే. అర్థమవుతుందమ్మా? ఒకటేమి సేల్ ప్రాసీడ్స్, లేకపోతే పర్చేజ్ ప్రాసీడ్స్, డిపెండింగ్ ఆన్ హూ యువర్. ఇఫ్ యుయర్ బయ్యర్ ఏమవుతుంది? పర్చేజ్ కోసము డబ్బులు ఇస్తాను, పర్చేజ్ ప్రాసీడ్స్. ఇఫ్ యుయర్ సెల్లర్ సేల్ ప్రాసీడ్స్, బ్యాలెన్స్ ఈస్ ఇంట్రెస్ట్. ఎట్లా విడగొట్టుకుంటారు? హైయర్ పర్చేస్లో మీరు ఎట్లయితే విడగొట్టుకున్నారో అట్లే ఇక్కడ కూడా విడగొట్టుకుంటారు. ప్రిన్సిపల్ కాంపోనెంట్, ఇంట్రెస్ట్ కాంపోనెంట్. అర్థమైందమ్మా? ఇంట్రెస్ట్ కాంపోనెంట్ షుడ్ గో టు ది పిఎన్ఎల్ అకౌంట్, దిస్ షుడ్ గో టు ది అసెట్ అకౌంట్. సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ ఏమైనా ఉంటే ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ అసెట్, లేకపోతే లాస్ అండ్ సేల్ ఆఫ్ అసెట్, దట్ విల్ గో టు ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్లియర్ అమ్మా? అర్థమైందా?